नमस्ते वेलकम टू एलआरटी न्यूज मुंदुगा हेडलाइन्स चूद्दा प्राणापाय स्थितिलो उन्न व्यक्तिनि कापाडिन वेमलवाड टाउन एसई नरेश नु अभिनंदिंचिन जिल्ला एसपी राहुल हेग्डे ग्रामस्थुलु तल्लिदंड्रुलनु कोल्पोयिन चिन्नारुलकु अंडगा उंटामन्न एसपी राहुल हेग्डे चिन्नारुलकु आर्थिक सहायं नित्यावसर सरुकुलु पंपिणी काटन पवर्लूम कार्मिकल कूलीलु पेंचालनी यजमानुल संघानिकी जिल्ला पवर्लूम वर्कर्स यूनियन विनतिपत्रं अंदजेत नीटितो जलमयमैन अंतगिरी पोचम्म गुडि दग्गर रेंडु रोजुल्लो नीटिनि तोलगिंचालनी अदनपु कलेक्टर अंजय्य आदेशालु पेंदुर्ति मंडल प्राथमिक आरोग्य केंद्रंलो ई रोजु 47 मंदिकि करोना टेस्टुलु निर्वहिंचगा 39 मंदिकि नेगटिव रागा 8 मंदिकि पाजिटिव गा गुर्तिंचारु प्राणापाय स्थितिलो उन्न व्यक्तिनि कापाडिन वेमलवाड टू टाउन एसई नरेश नु जिल्ला एसपी राहुल हेग्डे अभिनंदिंचारु वेमलवाड मंडलं अनुपुरं ग्रामानिकि चेंदिन बोम्मल नर्सन्न अने व्यक्ति रात्रि समयंलो श्वास राक इब्बंदि पडि सूसैड् चेसुकोवडानिकि प्रयत्निंचगा पेट्रोलिंग चेस्तुन्न टाउन एसई नरेश अनुपुरं वेळ्तुंडगा दारिलो नर्सन्न सूसैड् कि प्रयत्निंचगा तनि कापाडि पोलीस् वाहनंलो वेमलवाड हास्पिटल् कि तरलिंचाडु పోలీస్ అంటే ప్రజల్లో ఒక నమ్మకం కలిగేలా చేసిన ఎస్ఐ నరేష్ ని వేములవాడ పట్టణ అర్బన్ ప్రజలు పోలీస్ అంటే మంచి అనే పదానికి నిలువెత్తి నిదర్శనాలు చేసిన ఎస్ఐ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి పోలీస్ ప్రతి జిల్లాలో ఒక్కరు ఉంటే చాలని కోరుతున్నారు. లాక్ డౌన్ సమయంలో కూడా రాజన్న సిరిసిన్న జిల్లాలో కరోనా పేషెంట్ల హాస్పిటల్ నుంచి వేములవాడకు పారిపోయి వస్తే ఎస్ఐ నరేష్ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా పేషెంట్ ను సిఐ వెంకటేష్ ఆధ్వర్యంలో హాస్పిటల్ కు తరలించారు. వేములవాడ టౌన్ ఎస్ఐ నరేష్ కు అర్బన్ అనుపురం ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. బీసీ హాస్టల్ స్థలాన్ని కాపాడాలని హుజూరాబాద్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట టిఎన్ఎస్ఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూరాబాద్ మున్సిపాలిటీ కార్యాలయానికి ఎదురుగా గల బీసీ హాస్టల్స్ స్థలాన్ని ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టారని మున్సిపల్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా चूसी चूड़नట్లు వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని టిఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ సంబంధిత అధికారులు మరియు సంబంధిత మంత్రివర్యులు వెంటనే స్పందించి బీసీ హాస్టల్ స్థలాన్ని కాపాడి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్లపల్లి రవీందర్, టిఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షులు టేకుల శ్రావణ్, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు పంజాల రాకేష్, రాజేష్, తెలుగు యువత నాయకులు బత్తిని సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్యూఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర కోఆర్డినేటర్ సంగీతం శ్రీనాథ్ ఆధ్వర్యంలో విద్యార్థి సమస్యలపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ నాయకుడు శ్రీనాథ్ మాట్లాడుతూ జెఎన్టియు ప్రకటించిన పరీక్షా తేదీలు రద్దు చేయాలని, విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, విద్యార్థి జీవితాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ చెలగాటమాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు భానుచందర్, బండారి బాలకుమార్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజు, నాయక్ ప్రవీణ్, ఎన్ఎస్యుఐ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు వినోద్, పాలోజీ ప్రశాంత్, జనరల్ సెక్రటరీ గంగరాజు, సాయి, యువజన నాయకులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. స్పందించే కేటీఆర్ ట్విట్టర్లో స్పందించే కేటీఆర్ కూడా ఈ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ కనిపిస్తలేదా? 30 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ ప్రాణాలతో తెలంగాణ మారితే మాత్రం ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని చెప్పేసి ఎన్ఎస్ఐ మరియు యువజన కాంగ్రెస్ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఒక మైనర్ స్టూడెంట్ ఉన్నాడు జైల్లో, అతను 22 ఏళ్ళు అని తప్పుడు ప్రచారం రాసి జైలుకి పంపించడం జరిగింది. ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. తక్షణమే కేసులు అన్నీ ఎత్తివేసి ఎగ్జామ్ షెడ్యూల్ మరి క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిరక్షణ సమితి కన్వీనర్ బుస్సా వేణు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రెక్కమల్లే మనోజ్ కుమార్, బిగుల్లా హరీష్, అంజురెడ్డి రాము తదితరులు పాల్గొన్నారు. వర్షాలు పడుతున్నాయి, బాగుపడటం అనే పరిస్థితులలో పెద్ద ఎత్తున వర్షాలు పడి సుమారుగా పాత కరీంనగర్ జిల్లాల 70 నుంచి 80 వేల ఎకరాలు
పంట నష్టం జరిగింది ఆ పంట చేతికి రాదు వరి కావచ్చు పత్తి కావచ్చు మిర్చి కావచ్చు అన్ని రకాల పంటలు మరి ప్రభుత్వం అందరి నాయకులను నియోజకవర్గాల తిప్పుతురు కానీ మరి రైతులకు మరి పంట నష్టపోయిన వారికి ఏం చేస్తాము ఏం ఇస్తామని చెప్పడం లేదు మరి వెంటనే ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతు ప్రభుత్వం రైతు పక్షపాతి రైతుల కోసం ఈ ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం మరి వెంటనే నష్టపోయిన రైతులకు ఎకరాన 20,000 చొప్పున నష్టపరిహారం కట్టించాలి మరి చెల్లించాలి మరి కూలికొని పాత ఇండ్లు డబ్బు లేక ఉన్న ఇంట్లోనే సర్దుకుందామని ఫ్యామిలీస్ పాత ఇండ్లు చాలా కూలిపోయినాయి కాబట్టి మరి 6 సంవత్సరాల నుంచి ఎవరికి మీరు ఇల్లు అంటే ఇయ్యలేదు మరి 5 ల్యాండ్ నుంచి 5 లక్షలు ఇయ్యలేదు ఈ హౌసింగ్ అనేది లేకుండా రాష్ట్రంలో 6 సంవత్సరాల నుంచి ఇల్లు తీసారు కానీ కానీ ఈ రోజు వెంటనే రోడ్డు మీద వచ్చిన ఇల్లు కూలిపోయి రోడ్డు మీద వచ్చిన కుటుంబాలకు మీరు చెప్పిన పద్ధతుల్ని 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇల్లు మళ్ళా నిలబడాలనుకుంటే ఒక 5 లక్షల రూపాయలు వెంటనే ఆ కూలిపోయిన ఇళ్లకు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరి ప్రభుత్వం రైతుల కోసం అన్ని రకాల చేస్తున్నామని చెప్పే ప్రభుత్వం ఇప్పుడు నిజంగా ఈ 78,000 ఎకరాలు నష్టపోయిన రైతులకు మీరు ఎక్స్‌క్యూజ్ చెల్లించి ఈ కూలిపోయిన ఇళ్లకు ఎక్స్‌క్యూజ్ చెల్లిస్తే నిజంగా మీరు రైతు పక్షపాతిగా మేము భావిస్తాం మరి మంత్రి గారు ముఖ్యంగా మన జిల్లాల రాజన్న సిరిసిల్ల జిల్లాల నష్టం జరిగింది మరి ఈ నష్టాన్ని కూడా మీరు ఎక్కడ ఎట్టున్నా రాష్ట్రం ఎట్టున్నా కానీ మీ దగ్గర డెవలప్మెంట్ కోసం అందరి కోసం పాటు పడమని చెప్పుకుంటున్నారు కానీ చెప్తూ మరి ఆ పాటు పడేది ఈరోజు రైతులకు మరి కూలిపోయిన ఇళ్ల వాళ్ళకు వెంటనే ఎక్స్‌క్యూజ్ చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అండగా నిలిచారు 25,000 రూపాయలు బట్టలు బియ్యాన్ని చిన్నారులకు అందించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కంచర్ల గ్రామానికి చెందిన దేవళ్ళ వెంకటి 10 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు తన భార్య సుశీల వారి కుటుంబం పోషణను చిన్నారుల ఆలనాపాలన చూసే తల్లి సుశీల కూడా ఇటీవలే హఠాన్ మరణం చెందడంతో కూతురు కొడుకు అనాథలయ్యారు ఈ విషయం తెలుసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మానవతా దృక్పథంతో ముందుకొచ్చి చిన్నపిల్లలను ఆదుకోవడానికి తనవంతు సహాయంగా 25,000 నగదు 100 కిలోల బియ్యం దుస్తులు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ అభన్ శుభన్ తెలియని చిన్నపిల్లలు ఇంత చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందని తెలిపారు వారికి అన్ని వేళలా అండగా ఉంటామని ఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ సిఐ బన్సిలాల్ వీర్నపల్లి ఎస్ఐ రామచంద్రం ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వెంకటకృష్ణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సార్ నమస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పెద్దూరు 8 వార్డులో వర్షానికి నీట మునిగిన పంటలను బీజేపీ నాయకులు పరిశీలించారు
ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు అనల్ దాస్ వేణు మాట్లాడుతూ బామాన్ కుంటలో దాదాపు 30 ఎకరాలకు పైగా నీట మునిగి రైతులకు నష్టం వాటిల్లిందని మరియు మైసమ్మ చెరువులో 4 ఎకరాలకు పైగా నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కావున నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. వెంటనే అధికారులు దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన రైతుల్ని ఆదుకోవాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేశారు. పంట పొలాల్ని పరిశీలించిన వారిలో నాయకులు చెన్నమనేని కమలాకర్ రావు, బర్కం నవీన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి శిరస్వాల్ కైలాష్, ఉపాధ్యక్షుడు ఆడిపల్లి శ్రీనివాస్ గౌడ్, ఏలయ్య గౌడ్, మహేందర్ తదితరులు ఉన్నారు. ఈరోజు సిఐటియూ రాజన్న సిరిసిల్ల జిల్లా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాటన్ పవర్లూమ్ కార్మికుల కూలీ పెంచాలని కాటన్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కట్టెకోల లక్ష్మీనారాయణకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ, ప్రధాన కార్యదర్శి మోషం రమేష్ గారు మాట్లాడుతూ సిరిసిల్ల కాటన్ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న పవర్లూమ్ కార్మికుల కూలీ ఒప్పందం 2 సంవత్సరాల కాల పరిమితి 2020 జూన్ నెలలోనే ముగిసిందని, గడువు ముగిసి 2 నెలలు కావస్తున్నా యజమానులు గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే కార్మికులకు కూలీ చెల్లిస్తున్నారని, యజమానులు గడువు ముగిసినా కూలీ పెంచకపోవడం వల్ల పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా కార్మికులకు సరైన వేతనాలు రాక చాలీ చాలని వేతనాలతో కార్మికులు వారి కుటుంబాలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కావున వెంటనే కాటన్ పవర్లూమ్ వస్త్ర ఉత్పత్తి యజమానులు చర్చలు జరిపి కార్మికుల సమ్మెలోకి వెళ్లకముందే ఒక వారం రోజుల వరకు కూలీ పెంచాలని తెలిపారు. వెంటనే కాటన్ వస్త్ర పరిశ్రమ యజమానులు చర్చలు జరిపి వెంటనే కూలీ పెంచాలని చెప్పి మేము సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పక్షాన కాటన్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం కోరుతా ఉన్నాము. మరి ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నేపథ్యంలో మరి కార్మికులు సమ్మెలోకి వెళ్లకముందే చర్చలతోనే యజమానులు వారం రోజులకు కూలీ చర్చలు జరిపి మరి కూలీ పెంచాలని చెప్పి మేము పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పక్షాన తెలియజేస్తాను. అదేవిధంగా పవర్లూమ్ కాటన్ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న పవర్లూమ్ కార్మికులందరికీ కూడా మరి కార్మికులందరూ కూడా కూలీ పెంచేందుకు అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాం. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని, జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో కోవిడ్ టెస్ట్ పరికరాలు, పీపీఈ కిట్లు, ఐసోలేషన్ కిట్లు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్ వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతనే పంపాలని వైద్యాధికారికి సూచించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారని, ఇప్పటి వరకు 6219 టెస్టులు చేశామని, అందులో 1624 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు 1197 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 459 మంది రికవరీ కాగా 24 మంది మృతి చెందారని, మృతి చెందిన వారు వృద్ధులు, బీపీ షుగర్ ఉన్నవారేనని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నామని అన్నారు. వేములవాడ సిరిసిల్లలో 24 గంటలు టెస్టులు నిర్వహిస్తున్నామని, సిమ్టమ్స్ ఉన్న ప్రతి ఒక్కరూ టెస్టులు చేసుకోవాలని, ఎలాంటి భయం లేదని తెలిపారు. బోయినపల్లి వైద్యాధికారి సౌమ్యతో పాటు సిబ్బంది కూడా ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ నేను చెప్పేది ఏమంటే, మన ఇప్పుడు జిల్లాలో కరోనా కేసుల సందర్భంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రంలో టెస్టులు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ టెస్టుల్లో భాగంగా 2, 1 ర్యాపిడ్ మరియు ఆర్టీపీసీఆర్, కాబట్టి మన పిఎస్సీలు అందరికీ కూడా దాదాపు ర్యాపిడ్ టెస్టులు చేయడం జరుగుతుంది. దాదాపు మన జిల్లాలో నిన్న దాదాపు 520 టెస్టులు చేయడం జరిగింది. సో కాబట్టి ప్రజలు కోరుకునేది ఒకటే, భయభ్రాంతులు గురి కావాల్సిన అవసరం లేదు. మీలో ఎవరైనా సిమ్టమ్స్ ఉండి టెస్టు చేయించుకోవాలనుకుంటే మీ స్థానికంగా ఉన్న మండలంలో అధికారిని సంప్రదించి ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవచ్చు. లేదా మీకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ అని కూడా ఉంటుంది, అది కూడా కావాలనుకుంటే మీరు జిల్లా కేంద్రంలోకి వెళ్ళి కూడా టెస్ట్ చేయించుకోవడం చెప్పి అతి సదుపాయం ఉన్నది. కాబట్టి ఇప్పుడు మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో మేమేం చేసినామంటే, దాదాపు వేములవాడలో సిరిసిల్లలో ఎల్టీలను రిక్రూట్ చేసి దాదాపు 24x7 అంటే 24 గంటలు కూడా ఎప్పుడైనా కానీ టెస్టులు చేసే విధంగా మేము ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎటువంటి భయభ్రాంతి గురి కాకుండా
మీకు అనుమానం ఉండి టెస్ట్ చేయించుకోవాలనుకున్నప్పుడు 24/7 వచ్చి కూడా సిరిసిల్ల సివిల్ హాస్పిటల్ పరిధిలో మరియు వేములవాడల ప్రాథమిక ఆరోగ్య పరిధిలో ఉన్న కేంద్రాలలో మీరు 24/7 కూడా టెస్టులు చేయించుకోవచ్చు మరియు ఇప్పుడు ఐసోలేషన్ కిట్స్ కు సంబంధించి కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ ఐసోలేషన్ కిట్స్ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మన గవర్నమెంట్ ద్వారా ఆ కిట్ కు సంబంధించిన అన్ని డ్రగ్స్ గాని మాస్కులు గాని శానిటైజర్స్ గాని హైపోక్లోరైడ్ సొల్యూషన్ గాని సప్లై చేయడం జరుగుతుంది ఆ కిట్ ప్రిపేర్ చేసి ఫార్మసిస్ట్ మనకు ఆరోగ్య కేంద్రంలో టెస్ట్ అయిన వెంటనే పాజిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత కౌన్సిలింగ్ చేసి పేషెంట్ కౌన్సిలింగ్ చేసి అక్కడిని కిట్ ఇవ్వాల్సిందిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఈ విషయంలో కూడా మెడికల్ ఆఫీసర్స్కు మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కిట్లో సప్లై కూడా ఎటువంటి కూడా లోపాలు జరగకుండా చూడాలని కోరుకోవడం జరిగింది ప్లస్ మరియు ప్రజలు కూడా ఎటువంటి భయభ్రాంతులు కాకుండా ఏమన్నా వాళ్ళకు డౌట్స్ ఉంటే స్థానిక మెడికల్ ఆఫీసర్ని కానీ మాట్లాడి చేసి ఎటువంటి అనుమానాలు ఉన్నా తీసుకోవాలని ఎటువంటి భయభ్రాంతి గురి కావద్దని దీనికి చికిత్స చికిత్స లేకున్నా కానీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు మనము జిల్లాలో చూస్తే దాదాపు 1624 కేసులు దాదాపు నమోదైనాయి అందులో 24 డెత్స్ అయినాయి సో డెత్ రేట్ కూడా చూస్తే దాదాపు 1% అంతే ఉంది కాబట్టి ఆ డెత్ అయిన వాళ్ళు కూడా కోమార్బిడ్ కండిషన్స్ అంటే బీపీ షుగరు ఏజ్ ఎక్కువ ఉంది వాళ్ళు రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళే ఎక్కువ మరణాలు చెందడం జరిగింది కాబట్టి దాదాపు 99% భయపడాల్సిన అవసరం లేదు ఆ 1% కూడా మనము వీలైనంత వరకు కూడా మాకున్న ఈ యంత్రాంగము ప్లస్ ఈ వ్యవస్థతో ఆ వీలైనంత వరకు మరణాలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని కోరుకుంటూ అందరూ కూడా భయభ్రాంతి గురి కాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న విపత్కర పరిస్థితుల్లో గణేష్ నవరాత్రులకు మండపాల ఏర్పాటును అనుమతించడం లేదని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నెల 22వ తేదీన నిర్వహించుకునే వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లా పరిధిలో సామూహిక పూజలతో పాటు గణేష్ నవరాత్రి ఉత్సవ నిర్వహణకు నెలకొల్పబడే గణేష్ మండపాల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని చెప్పారు. గణేష్ నవరాత్రులతో పాటు మొహరం వేడుకలకి కూడా నియంత్రణ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. కావున ప్రజలందరూ ఎవరి ఇంటి వద్ద వారే వినాయక చవితి పూజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సి ఉంటుందని ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ముఖ్యమైన కూడలలో విగ్రహాల ఏర్పాటు నిషేధమని అదేవిధంగా మొహరం పండుగను సైతం ముస్లిం సోదరులు తమ ఇంటిలోనే నిర్వహించుకోవాలని కోవిడ్-19 నేపథ్యంలో పోలీసుల సూచనను పాటించి కరోనా వ్యాధిని నియంత్రించడంలో ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా పోలీసులకు సహకరించాలన్నారు. బోయినపల్లి మండలం స్తంభంపల్లి గౌడ సంఘం అధ్యక్షుడు బొంగాని అశోక్ గౌడ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పులి నారాయణ, బొంగాని నారాయణ, చింతలకోట శ్రీనివాస్, రామస్వామి, పులి లక్ష్మణ్, భూమయ్య, కాసరపు మల్లేశం, గడ్డం రాజేశం, బొంగాని అంజయ్య, పరశురాములు, బాలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా సర్దార్ సర్వాయి పాపన్న మొఘలై చక్రవర్తులను వ్యతిరేకంగా వాళ్ళను ఎదిరించి గోల్కొండ కోటకు రాజుగా వెళ్ళిన వైన్యం సర్దార్ సర్వాయి పాపన్న ఒక సామాన్య కలుగీత కార్మికునిగా జన్మించి ఇంత రాజుగా వైభవం తీసుకురావడం మన గౌడ జాతికి చాలా గొప్ప గర్వకారణం అని చెప్పుకుంటూ మనం కూడా గౌడ కులం సంఘం సభ్యులం ఎవరేమైనా గౌడ కులాసులం ఎవరైనా గీత పనివారులకు అందరికీ చేయూతనిచ్చుకుంటూ మనం కూడా కమ్మరి కుమ్మరి అన్ని బడుగు బలహీన వర్గాలను అందరినీ కలుపుకొని మనం కూడా రాజ్యాధికారం దిశగా వెళ్ళాలని ఆకాంక్షిస్తాను. జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ. రెండు వేల 2009లో ఓ వ్యక్తి దగ్గర కొన్న భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుని గ్రామ పంచాయతీ పర్మిషన్తో రేకుల షెడ్డు వేసుకుంటే ఓ వ్యక్తి దౌర్జన్యంగా జేసీబీతో రేకుల షెడ్ను తొలగించారని బాధితులు వాపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన బోయిని మల్లేశం, శీలం అంజురెడ్డిలు మండల కేంద్రంలోని డీసీఎంఎస్ గోదాం ఎదుట భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుని గ్రామ పంచాయతీ పర్మిషన్తో రేకుల షెడ్ వేసుకున్నారు. అయితే తనకు ఎలాంటి సంబంధం లేకున్నా సర్పంచ్ భర్త శంకర్ అకారణంగా దౌర్జన్యంగా జేసీబీతో రేకుల షెడ్లను కూలగొట్టారని మాకు న్యాయం చేయాలని బాధితులు అధికారులను వేడుకున్నారు.
మాది గ్రామం బోయినపల్లి నేను బోయిన మల్లేశ్వరుని గజానందరావు దగ్గర నేను ఒక గుంట భూమి తీసుకున్నాను కొనుక్కున్నాను రిజిస్టర్ చేసుకున్నా రిజిస్టర్ కాగితాలు కూడా ఉన్నాయి నాకు రిజిస్టర్ కాగితాలు అయినాయి అన్ని పట్టాతోనే ఉన్నది మళ్ళీ తర్వాత ఫస్టే పర్మిషన్ ఉంది గోడ పెట్టుకున్నాం రేకులు వేసుకున్నాం సార్ రేకులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇంటి శంకరి ప్లే మొత్తం తీసేసి పూలగొట్టిండు అంత అంగడంగడి చేసిండు సర్పంచ్ భర్త పూలగొట్టమని చెప్పి జేసీబీ తీసుకొచ్చి పూలగొట్టించాడు ఇలా చేసాడు చూడండి పెద్దలకు నమస్కారం అందరికీ గ్రామస్తులకు దీని మీద కలెక్టర్ గారికి డిపిఓకు సిఐకి ఎస్పికి మేము కంప్లైంట్ ఇస్తాము అందరికీ తెలియజేస్తాము లెటర్ ఇస్తాము మేము తెలియజేయాలి ఇవన్నీ కోరిరం అందిరెడ్డి సన్న రామరెడ్డి అను నేను భూమి 2009లో ఒక గుంట భూమి కొనుక్కున్నాను ఇది ఒక భూమి కొనుక్కున్నాను నేను కొనుక్కున్న తర్వాత ఇప్పుడు సర్పంచ్ భర్త కుంటశంకరు అనే ఊళ్ళో చలాయిస్తూ గోడలు పడగొట్టినాడు 17 వేసుకున్న తర్వాత మొన్న గుంటూరు సర్పంచ్ భర్త గుంటూరు శంకర్ వచ్చి దౌర్జన్యం ఉంటే దౌర్జన్యం చేసుకుంటా దీన్ని గోడలు మొత్తం కూలగొట్టినాడు ఇది మాకు న్యాయం జరిగేదాకా మేము కొట్టాడుతూనే ఉంటాం గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా నీటితో జలమయమైన అనంతగిరి పోచమ్మగుడి దగ్గర ఉన్న నీటిని 2 రోజుల్లో బ్లాస్టింగ్ ద్వారా తొలగించాలని అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య ఇరిగేషన్ ఇంజనీర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో జలమయమైన పోచమ్మగుడి ప్రాంతాన్ని ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వర్షాల కారణంగా పోచమ్మగుడి ప్రాంతంలోకి వచ్చిన నీటిని ఇరిగేషన్ ఇంజనీర్లు బ్లాస్టింగ్ ద్వారా కెనాల్ తీసి 2 రోజుల్లో పూర్తి స్థాయిలో తొలగించాలని తెలిపారు. నీటిని తొలగించడానికి ఎన్ని మోటార్లు నడుస్తున్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే పంపుల సంఖ్య ఇంకా పెంచి నీటిని తొలగించాలన్నారు. నీటి తొలగింపు ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో ఇంజనీరింగ్ అధికారులు ఉండి పర్యవేక్షించాలని ఇరిగేషన్ ఇంజనీర్లను అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్శనలో డిఈఈ దేవేందర్, ఎంఆర్ఓ ప్రసాద్, ఏఈఈ సమర్సేన్, ప్రతిమ ప్రాజెక్టు మేనేజర్ జయరాజారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల మానేరు ప్రాజెక్టు పర్యాటక శోభ సంతరించుకుంది. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో సిద్దిపేట జిల్లా కూడవెల్లి వాగు, కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగులు ఉధృతంగా ప్రవహించడంతో నర్మాల మానేరు ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతుంది. 2 వాగుల నీటి ప్రవాహం వచ్చి చేరడంతో ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 2.2 టీఎంసీలకు గాను 1.4 టీఎంసీలు పెరగడం జరిగింది. దీంతో ప్రాజెక్టుని చూడ్డానికి వచ్చే సందర్శకుల తాకిడి కూడా పెరిగింది. గత 4 సంవత్సరాలుగా పూర్తిగా నిండని మానేరు ప్రాజెక్టు 4 అడుగులు తక్కువ ఉండడంతో ఇప్పటి నుంచి పర్యాటకులు చుట్టుపక్కల మండలాల నుంచి మానేరు ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా 2 రోజులు వర్షాలు ఇలాగే పడితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశాలు ఉన్నాయని పర్యాటకులు భావిస్తున్నారు. ప్రాజెక్టు నిండడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎగువ మానేరు నర్మాల గ్రామంలో ఉన్నటువంటి ఎగువ మానేరు 4 సంవత్సరాల నుంచి కూడా ఫుల్ఫిల్గా నిండలేదు. ఈ సంవత్సరం దగ్గర దాకా వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు రైతులు కానీ అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గత వారం నుంచి పడుతున్న వర్షాల వలన ఎగువ మానేరు చివరి దశ ప్రవహించడానికి చివరి దశకు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ డ్యామ్ చూడడానికి కూడా మన జిల్లా ప్రజలు కూడా చాలామంది రావడం జరుగుతుంది. అందరూ కూడా సంతోషంగా ఈ యొక్క వాతావరణం చూసి సంతోషపడడానికి పిల్లలు పెద్దలు అందరూ రావడం జరుగుతుంది. ఈరోజు రేపు ఈ యొక్క డ్యామ్ ఫుల్ అయ్యి డ్యామ్ ఫ్లోయింగ్ కావాలని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్న రైతులు కూడా అందరు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూడడం కూడా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మంచి ప్లేస్గా ఉంది. ఇది చాలా సంతోషమైన విషయం.
ఇంకే ఉద్దేశం ఏంటంటే చాలా మంది యువత కానీ చాలా మంది ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు కానీ పెద్దలు కానీ డ్యామ్ పైకి చూడడం కానీ సెల్ఫీలు తీయడం కానీ ఉండద్దు అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు యువత ఏం చేస్తారంటే సెల్ఫీల కోసం డ్యామ్ పై ఎక్కడం దిగడం చేస్తూ ఉన్నారు. గత ఇంతకుముందు సంవత్సరం చాలాసార్లు కూడా యువత డ్యామ్లో దుంగి ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటివి జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఈ వాతావరణం ఇంకా పోలీస్ ప్రొటెక్షన్స్ కానీ వాళ్ళు కొంచెం బందోబస్తుగా ఉండి ఎటువంటి అవాంతరాలు జరగకుండా చూడాలని మా యొక్క అభిప్రాయం. ఓకే. ఉమ్మడి రుద్రంగి చెందుర్తి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు 47 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 39 మందికి నెగిటివ్ రాగా 8 మందికి పాజిటివ్గా గుర్తించారు. మండల వైద్యాధికారి మసూద్ అహ్మద్ మాట్లాడుతూ 47 మందిలో 39 మందికి నెగిటివ్ వచ్చిందని 8 మంది పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. అందులో రుద్రంగి మండలంలో 6 కేసులు, చందుర్తిలో 2 కేసులు వచ్చినట్లు తెలిపారు. ప్రజలు ఇప్పటికైనా కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. కరోనా వ్యాధికి భయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. బయటకు వెళితే మాస్క్ ధరించాలని, అలాగే గుంపులుగా ఉండకుండా భౌతిక దూరం పాటించాలని కోరారు. శానిటైజర్తో ఎప్పుడూ చేతులను శుభ్రం చేసుకోవాలని అన్నారు. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాసలో ఇబ్బంది, గొంతు నొప్పి వంటి సమస్యలు ఉంటే మీ ఊళ్ళోని ఆశా వర్కర్ను కానీ ఏఎన్ఎంను కానీ సంప్రదించాలని కోరారు. సార్ నెంబర్ ఒకటి ఎంత? 32. వేయరు నమస్కారం. ఈరోజు చందుర్తి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 47 కరోనా పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాంతో 8 మందికి పాజిటివ్గాను, 39 మందికి నెగిటివ్గాను నిర్ధారించడం జరిగింది. అందులో 5 రుద్రంగికి చెందినవారు, అలాగే 2 చందుర్తికి చెందినవారు, 1 మానాలకు చెందినవారు. సో టోటల్ ఈ 8 మందిని హోమ్ క్వారంటైన్ చేయడం జరిగింది 17 రోజుల పాటు. అలాగే వారికి హోమ్ ఐసోలేషన్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళ ఇంటి లోపల, ఇంటి పరిసరాల చుట్టూ హైపోక్లోరైడ్ ద్రావణంతో స్ప్రేయింగ్ కూడా చేయించడం జరుగుతుంది. అలాగే వాళ్ళు గత 17 రోజులుగా ఎవరికైతే కలిసారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఆ ప్రైమరీ కాంటాక్ట్స్ అందరికీ కూడా కరోనా పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మన చందుర్తి మరియు రుద్రంగి మండల ప్రజలకు విజ్ఞప్తి, క్రమేణా కరోనా కేసెస్ ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కనీస జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుచున్నాము. మాస్కులు ధరించండి, భౌతిక దూరాన్ని పాటించండి, మరియు చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కుంటా ఉండండి. వీలైతే బయటికి వెళ్లకుండా చూడండి. అనవసరంగా బయటికి రావద్దు, గుంపులు గుంపులుగా తిరగద్దు. ఎవరికైతే దగ్గు, జలుబు, జ్వరము, గొంతు నొప్పి, శ్వాసలో ఇబ్బంది, రుచి తెలియకుండా ఉండటం, వాసన తెలియకుండా ఉండటం ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీ గ్రామంలో ఉన్నటువంటి ఆశా కార్యకర్తని కానీ ఏఎన్ఎంని కానీ వెంటనే సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. ఇవి ఇప్పటి వరకు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.